టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సమంత రేంజ్ ఏంటో మనం చెప్పనవసరం లేదు. ఏడాది చివరిలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సమంత తిరిగి తన గతాన్ని తలుచుకోకుండా ముందుకెళ్తోంది. పైగా ప్రతి ఒక్క పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉంది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్తో డీ గ్లామర్ రుక్కుతో కురాళ్ళని ఫిదా చేసింది. నిజంగానే ఆ పాటలో ఎంతో న్యాచురల్గా ఆమె నటించింది. ఆ టైప్లో అంటే నిజంగా ఒక బార్ డాన్సర్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో, అలాగే తన లుక్స్ అంతా పెట్టేసరికి నిజంగా ఒక స్టార్ హీరోయిన్ కంటే కూడా ఆమె చేసిన నటన అందరూ కూడా షాక్ అయ్యేలాగే అనిపించింది. ఇక అంతేకాకుండా ఏమ్మాయి చేసేవే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన సమంత 12 ఏళ్ల సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. మరి అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే తనతో కలిసి ఏమ్మాయి చేసేవే సినిమాలో నటించిన చైతన్యతో ఆమె అందరినీ మాయ చేసింది. చైతుని పెళ్లి చేసుకుని మంచి లైఫ్లోకి అడుగుపెట్టింది. ఇద్దరు కలిసి సినిమాలు చేయడం, సరదాగా తిరగడం ఇవన్నీ చాలా చూడముచ్చటగా అనిపించాయి. అంతేకాదు పెళ్లి తర్వాత పలు వ్యాపారాలు కూడా ప్రారంభించింది సా. ఒకవైపు సినిమా జీవితాన్ని, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఈ జంట నుంచి ఏదైతే ఊహించకూడదు అని అనుకున్నారో అదే జరిగింది. గత ఏడాది వ్యక్తిగత కారణాలతో ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలుపుతోంది. సమంత చేతి నుంచి విడిపోయిన తర్వాత మరింత యాక్టివ్గా మారడానికి ప్రయత్నించింది. చాలా వరకు సోషల్ మీడియా వేదికగా రిఫ్రెషింగ్గా ఉండడానికి తన మనసులోని బాధనంతా చెప్పుకుంది. మోటివేషన్స్కి సంబంధించి ఎమోషనల్ కోట్స్తో మళ్ళీ తన జీవితాన్ని కొత్తగా పరిచయం చేసుకుంది. గతాన్ని మర్చిపోవడానికి అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి బాగా ట్రిప్స్ చేస్తోంది. ఇప్పటికీ ఏదో ఒక పోస్ట్తో బాగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్స్టాలో ఒక పోస్ట్ని షేర్ చేసింది. ఈ పోస్ట్లో తన పెట్ డాగ్స్ హష్, అలాగే ఇంకొక డాగ్తో పాటు తను కాస్త రిలాక్స్ అవుతోంది. డెఫినెట్లీ నేను ఒక మార్నింగ్ పర్సనే, మరే ఒక అనాయింగ్ కైండ్, అది ఖచ్చితంగా నాకు సంబంధించి నేను అలాంటివి చూసుకుంటూ ఉంటాను అంటూ పెట్స్తో తనకున్న రిలేషన్ని షేర్ చేసింది. సో కాస్తంత లేపగానే టైర్డ్నెస్తో తన పెట్స్తో పాటు అలా రిలాక్స్ అవుతూ ఉండడం, వాటికి సంబంధించిన పోస్టులు చేయడంతో ఖచ్చితంగా వాటితో టైం స్పెండ్ చేస్తేనే నా డే స్టార్ట్ అవుతుంది, ఎస్ నేను అలాంటి దాన్ని అంటూ కామెంట్ చేసింది సామ్.